హాయ్ గాయ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్, కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చింది ఏంటి అంటే, మనం పిఎం కిసాన్కి మనం ఈ మధ్య ఈకేవైసీ చేస్తున్నాం కదా, ఆ ఈకేవైసీలో మన పేరు ఉందో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అసలు ఈకేవైసీ అయ్యిందా లేదా, లేకుంటే రిజెక్ట్ అయ్యిందా అన్న దాని గురించి ఈ వీడియో అయితే నేను ఫుల్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, వన్స్ అగైన్ ఒక లైక్ చేసుకోండి. ఇక్కడ నేనైతే క్రోమ్ బ్రౌజర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. మెయిన్గా నేను ఇప్పుడైతే పిఎం కిసాన్ ఒక వెబ్సైట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. మెయిన్ వెబ్సైట్ అయితే నేను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది, కొంచెం స్క్రోల్ చేస్తాను. ఇక్కడ మనం ఈకేవైసీ చేసి ఉంటాం. ఇక్కడ డాష్బోర్డ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, పేమెంట్ సక్సెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డాష్బోర్డ్ కనిపిస్తుంది. డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాలా అంటే చాలా కనిపిస్తాయి. ఇక్కడ స్టేట్ని ఎంచుకుందాం, స్టేట్ తీసుకుందాం. మనమైతే ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఇక్కడ డిస్టిక్ అయితే మీరు ఏదైతే అది తీసుకోండి. ఇంకోటి మీ మండలం అయితే ఏది ఉందో ఆ మండలం అయితే తీసుకోండి. నేనైతే మా సరౌండింగ్లో ఉన్నదానికి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ మీ విలేజ్ని కూడా తీసుకోండి. ఓకే, విలేజ్ కూడా తీసుకుంటే ఇక్కడ షో అనే ఆప్షన్ ఉంది. షో మీద క్లిక్ చేస్తే కాస్త లోడ్ అయ్యి ఇక్కడైతే మనకు కాస్త డేటా అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకే, జస్ట్ వెయిట్ చేయాలంతే. ఇక్కడ కనిపించాక ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన వెంటనే ఎన్ని యాక్సెప్ట్ అయ్యాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయి అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ నేనైతే యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తే ఇవి కనిపిస్తాయి, ఇక్కడ రిజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇవి కనిపిస్తాయి. అంతేకాకుండా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫార్మర్ ఆధార్ యాక్సెప్టేషన్. ఓకే, ఫార్మర్ ఫర్ హూమ్ ఆధార్ ఈజ్ యాక్సెప్ట్. ఇక్కడ ఎన్ని పేర్లు ఉంటాయి అన్ని పేర్లు ఇక్కడ మనకైతే కనిపించడం జరుగుతుంది. ఓకే, చాలా అంటే చాలా పేర్లు. ఈ పేర్లలో మీ పేరు ఉందో లేదో వన్స్ చెక్ చేసుకోండి. ఓకే, ఈ పేర్లలో ప్రతి అయితే మీ పేరు ఉంటేనే కంపల్సరీగా ఉంటుంది. ఈ పేర్లలో లేకపోతే కింద రిజెక్ట్ లిస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే, మనము పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్, పాజిటివ్ దానికంటే ఎక్కువ నెగిటివ్ మీద ఫోకస్ చేస్తే మన డిఫెక్ట్ ఏదో మనకు వెంటనే తెలిసిపోతుంది. ఓకే, ఫస్ట్ రిజెక్ట్ లిస్ట్ నేను చూస్తున్నాను. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ మా విలేజ్ అయితే దాదాపు అంటే 46 అయితే ఉన్నాయి. ఓకే, 46 చూశాను. ఆ లిస్ట్లో అయితే మన పేరు అయితే, మా పేరు అయితే లేదు. ఇంకోటి యాక్సెప్ట్ లిస్ట్లో అయితే కంపల్సరీగా నేను చూస్తానమాట. ఓకే, ఈ విధంగా మీరు చెక్ చేసుకొని మీ పేరు ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, కంపల్సరీగా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.